విజయం హాల్ ఎంట్రీ. ఇదంతా పూర్తిగా పాలరాతితో కట్టింది అలా కనిపిస్తుంది. కోసం ఇవి రాళ్ళు అయితే వేసారు, స్టోన్స్ తర్వాత ఇవి వేసారు. ఇంకైతే చాలా బాగుంటుంది. ఈ రోజు మండే అంటే ఆదివారం సోమవారం సెలవు. ఏదో ముస్లిం మందిరంలో ఉందా ఖిచ్చలే ఫోటో పైన కానీ జాపానికి ఎక్సిడెంట్. జాగ్రత్త
దానికోసమే ఈ గ్లాస్ అయితే పెట్టారు. ఈ గ్లాస్ పెట్టడం ద్వారా నాలుగు వైపు డైవర్ట్ అవుతుంది అనమాట. అది హిస్టరీ అనేది ఇక్కడ టూరిస్ట్ గైడ్ కూడా ఎక్కువ పెయింటింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ బ్రిటిషర్స్ కాలంలో మహల్ కూడా చాలా బాగుంది చూడడానికి. పై అంతస్తులకు అయితే అనుమతి లేదు, ఎందుకంటే ఇది ఎక్కువ మంది కెపాసిటీ అయితే సరిపోకపోతుంది, అందువల్ల ఉండొచ్చు. ఈ లోపలైతే అక్కడ మ్యూజియంలో బట్టలు అయితే ఉన్నాయి, సంథింగ్ ఎవరో యూజ్ చేసినవి ఉండాలి. పాంచ
యాభై నుండి 1947 వరకు హిస్టరీ అయితే ఇందులో ఉంటుంది. ఏసీ ఒక లోపల ఎంతసేపైనా ఉండొచ్చు. రివాల్వర్ బుల్లెట్స్
మీ నెట్వర్క్ ఇన్సిడెంట్
బ్యాక్ సైడ్ షో రాసుకున్నాయా విక్రమ్. ఎదురుకుంట పార్క్ ఇది. మహాన బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ సైడ్ ఎందుకు వచ్చాం కదా అది. ఇది బ్యాక్ సైడ్ లొకేషన్ విధంగా ఉంటుందన్నమాట. ఎదురుకుంటే పెద్ద పార్క్ చాలా బాగుంది, మంచి పచ్చగా ఉంది. పక్కనే నీటి సరస్సు. ఇది విక్టోరియా మహాలో సెకండ్ ఎంట్రన్స్. ఇది తూర్పు వైపు ఒక ఎంట్రన్స్, పడమర వైపు ఒక ఎంట్రన్స్ ఉంది. ఇది పడమర వైపు ఎంట్రన్స్. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ అదే ఉంది, టికెట్ తీసుకుని లోపలికి రావాలి. ఇది వెనక వైపు ఎంట్రన్స్ అంటే పడవల వైపు. ఇది తూర్పు వైపు అయితే బాగుంది ఎంట్రన్స్. అది ఇటువైపు అయితే రాజాగారి విగ్రహం ఉంది పైన. ఇయర్బడ్స్ వీలెవన్ అంటే 10-11 ఆర్ఎక్స్ ఆయన నేమ్లో ఉంది. అది ఇక్కడ ఇటువంటివి అయితే చాలా ఉన్నాయి. పాలు రతివి అన్నీ ఒకే ముఖం కలిగి ఉన్నాయి. కిందనైతే స్టోన్స్ వేసారు ఇవి లుక్ రావడానికి ఆ బిల్డింగ్కి. ఫ్రెండ్స్ ఇది పడమడమే ఎంట్రన్స్. ఇది కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, పడమడమే ఎంట్రన్స్. రాజాగారి బొమ్మ ఉంది, అటువైపు రాణిగారి బొమ్మ ఉంది. సీనియర్ స్టోర్ గారు రాజాగారి కత్తి కూడా ఉంది. ఇంకా విక్టోరియా మహల్ విక్టోరియా మహల్ ఇంకో సైడ్ ఇది. విక్టోరియా మహల్ టూరిస్టులు ఇప్పుడు ఎక్కువయ్యారు. నేను ఎందాక వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఇప్పుడు చల్లగా ఉన్నాయి. ఈ వాటర్ అయితే మహల్ చుట్టూ ఉండడం అనేది ఇటువంటివి.
విక్టోరియా మహల్ నుండి ఎక్సిక్యూషన్ చేయాలి అంటే